అభిమానం మాత్రం క్రమ మేలు అనిపిస్తుంది. కొంతమంది అభిమానం అటు ఇటు అంటున్నారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మేలు అనేవాళ్ళు ఉన్నారు జనాభా. ఏదో నాకేమో పింఛను పెంచారు, ఏదో ఒకరవ ఇక్కడని చేతులు బాగాలేవని 3000 ఇస్తున్నారు. అంతకుముందు 1000 రూపాయలే ఇస్తున్నారు. ఇప్పుడు ఒకరవ నాకు పర్వాలా, నాకేం మంచిగానే ఉంది. అటు వస్తే ఇటా ఇటు వస్తే అట్ట అంటున్నారు. కొంతమంది చెడ్డగా అంటున్నారు, కొంతమంది మంచిగా అంటున్నారు, అన్ని విధాలు అంటున్నారు. నాకు మాత్రం పర్వాలేదు. వాలంటీర్లు పాపం చేస్తున్నారు. వాలంటీర్ పర్వాలేదు. ఇంటికి తెచ్చిస్తారా పెన్షన్? నేనే ఒకసారి పోతాం, ఒకసారి ఇంటికి తెచ్చిస్తాను. పాలన అంటే ఏం లేదాడ, మొత్తం అమౌంట్ అంతా వేస్ట్ చేయడం. కానీ ఇప్పుడు కాలేజీ కూడా చాలా వరకు జాయిన్ అవ్వలేదు. వాళ్ళకి ఫీజు రెంట్స్మెంట్ వేయలేదు. వాళ్ళ ఫీజు రెంట్స్మెంట్ వేయకపోతే కాలేజీలు కూడా మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎవరు ఓపెన్ చేయరు కదా కాలేజ్. సో వాళ్ళకి టైం వేస్ట్ ఇంట్లో ఉండి. సో అది పనిగా ఆన్లైన్ క్లాసులు అని అది ఇది ఏదో టైం వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి చదివింది ఆన్లైన్ క్లాసులో ఏం అర్థం కాదు. ఇంకా యూజ్ లేదు కదా. ఉన్న డబ్బులన్నీ ఇట్లా పెట్టలే బదులు స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళకి ఏదో కొద్దిగా ఉంటుంది కదా, హోప్ ఏదో ఉంటుంది. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేసేది ఈ పబ్జీ అనే ఇవి వాడుకుంటూ ఉంటారు. అదేదో కాలేజ్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళి కాలేజ్ చదువుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఓపెన్ అయిపోయినాయి కదా. కరోనా ప్రికాషన్స్ తీసుకొని క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మొన్న ఎగ్జామ్స్ రాశాను. మా ఫ్రెండ్స్ మా తమ్ముడు రాశాడు. ఏముంది ఆన్లైన్ 4 నెలలు ఆన్లైన్ క్లాసులు చదివి వెళ్ళి సిమ్ రాయమంటే ఏం రాస్తారు? ఏం రాయరు. సో అది యూజ్ ఏముందని మా వీళ్ళు ఎందుకు గెలిపించారో తెలియదు. మొత్తానికి గెలిపించారు ఏదో చేస్తాం అంటే అది సోమరిపోతులు చేసినట్టు అవుతుంది కదా. కరెక్టే కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాడికి ఇస్తే సరే సంక్షేమ పథకం అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి. అతనికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంట్లో కూర్చో, నేను 40 సంవత్సరాల తర్వాత ఒక ఇయర్కి ఒక 18000 వేస్తానంటే ఎంతమంది కరెక్ట్గా షాప్కే వేస్తున్నారు? ఇప్పుడు ఆ 18000 ఇచ్చారు, ఎంతమంది షాప్ యూజ్ చేశారు? ఎవరు షాప్ పెట్టుకోవాలి? అంతా ఏదో మొబైల్ ఫోన్ కొన్నారు, కొంతమంది ఏదో పార్టీలు చేసుకున్నారు, ఇంకొంతమంది ఏదో చేసుకున్నారు. అంతేగాని అందరూ 18000ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలే ఎవరు. సో వేసిన వేస్టే కదా. బాగానే చేస్తున్నారు అందరికీ పర్వాలేదు. బాగా నచ్చినవి ఏంటి అంటే రైతులకి అందరికీ మా పిల్లకాయలకి చదువు కానీ అందరికీ మంచిదే చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఇదే అవుతుంది. ఈ కరోనా వల్ల ఒక్కొక్కరు అట్టే ఉండదు. ఇప్పుడు ఈయన అంటే కరోనా వల్ల అట్టే ఉంటాయి. వర్కింగ్ పని ఒకరు ఇదిగా ఉండదు. కాకపోతే ఆయన ఇంకా ఇదైపోతే కరోనా ఇదైపోతే బాగానే చేస్తుంటారు. వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. ఇండియన్కి తిరిగి అన్నీ చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.